ప్రైజ్ ది లార్డ్. మరి యూట్యూబ్ వీక్షకులకి అందరికీ, మరి ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈ యొక్క సమయంలో నేను మీ ప్రార్థన గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. అయితే ఒక ఊరిలోనంట ఒక ఫ్యామిలీ ఉందంట. అయితే మరి ఆ ఫ్యామిలీలో ఒక ఆయన వాళ్ళ యజమానుడు జాబ్ చేసినట్టు, జాబ్ చేస్తుంటే ఆయన ఆఫీస్ పని మీద ఒకసారి బయట దేశానికి, ఫ్రాన్స్ అనే దేశానికి వెళ్ళవలసి వచ్చిందనమాట. అయితే మరి ఆయన ఆ వ్యక్తి ఆ యొక్క ఫ్రాన్స్ అనే దేశానికి వెళ్ళినమాట. వెళ్ళేసి పని అంతా ముగించుకొని ఒక 1 వీక్ ఉంది, అంత పని ఆఫీస్ పనులన్నీ ముగించుకొని తిరిగి వస్తున్న సమయానికి ఆయన అనుకున్నట్ట, నా భార్యకి నేను మంచి గిఫ్ట్ తీసుకెళ్తాను అనేసి అనుకున్నట్ట. అనుకునేసి జ్యువెలరీ షాప్కి వెళ్ళేసి మరి అన్ని గిఫ్ట్ చూసుకొని, గిఫ్ట్ తీసుకొనేసి వెళ్దామనేసి జ్యువెలరీ షాప్కి వెళ్ళేసి అన్నీ చూసిందంట. అన్నీ చూస్తే, అన్నిటికీ చూసిన ఒక దగ్గర చూస్తే ఒక మంచి కాస్ట్లీది, మంచి షైనింగ్ ఉన్న మంచి చైన్ కనిపించిందంట. ఆ షైనింగ్ చూడగానే ఆయన చూసిన ఎంత అబ్బా ఈ చైన్ ఎంత బాగుంది, ఇది నా భార్య తీసుకుంటే అది తీసుకున్నప్పుడు ఎంతో సంతోషిస్తుంది, నన్ను ఎంత మెచ్చుకుంటుంది, ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినామని అనుకున్నట్ట. అనుకునేసి ఇది ఎంత ఖరీదు అంటే ఆయన ఖరీదు చెల్లించి ఆ యొక్క చైన్ తీసుకునేసి వచ్చిందంట. వచ్చి సంతోషంగా అనుకుంటున్నట్ట, అయ్యో నా భార్య చాలా మెచ్చుకుంటుంది, చాలా సంతోషిస్తుంది చైన్ బట్టి అని అనుకుంటా ఉన్నానంట. అనుకునేసి మరి ఇంకా ఏ మరి వాళ్ళ దేశానికి వచ్చేసిందంట. దేశానికి వచ్చినాక కొన్ని రాగానే వాళ్ళ భార్యకి ఇచ్చింది మీకు మంచి గిఫ్ట్ తెచ్చిన చూపెట్టడుకులా, దానికి షైనింగ్ అంతా పోయిందంట, అది జీవం ఉందంట అది. అయితే మరి ఏంటి ఇది ఇట్లా ఉంది అనేసి అనుకున్నట్టు అనుకునేసి నా భార్య ఏం సంతోషించలేదంట, అది భార్య అది దాన్ని మెచ్చుకోలేదంట, ఏం చేయలేదంట. అయితే ఇంకా ఆయన చాలా డిస్కరేజ్ అయిపోయిందంట, ఏంటి నేను కొన్నప్పుడు ఇది ఎంత మంచి షైనింగ్ ఉన్నది, మరి ఎంత బాగుండేది, ఎంత ఆకర్షణీయకంగా ఉన్నది, కానీ మరి ఇది ఇప్పుడు మరి ఎందుకు ఈ విధంగా నిర్జీవంగా అయిపోయింది, షైనింగ్ అంతా పోయింది, అసలుకి వెలుగు లేకుండా అయిపోయింది ఏంటి అనేసి ఆలోచిస్తారనమాట. ఆలోచిస్తే అక్కడ మళ్ళీ ఒకసారి వాళ్ళ ఆఫీస్కి ఒక ఫ్రాన్స్ దేశం వండి ఒక ఆమె వచ్చినట్టు, వచ్చిన ఇంటికి కూడా ఇన్వైట్ చేస్తే ఆమె వచ్చిందంట. వచ్చేసి ఆయన అప్పుడు ఆ చైన్ చూపించినట్ట, ఇదో ఇది చైన్ మేము కొన్నాము, కొన్నప్పుడు ఎంతో షైనింగ్ చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉండే, కానీ మరి ఇప్పుడు మాత్రము ఈ షైనింగ్ లేకుండా ఉన్నది, మరి ఎందు నిమిత్తము అనేసి అనుకున్నట్ట. అనుకునేసి అని ఆమెకు చెప్పంగానే అమ్మనంట, అయ్యో ఇది చైనా, ఈ చైన్ మీరు ఏం చేయాలంటే దినమంతా ఈ సోలార్ పనిచేస్తుంది, ఇది మీరు దినమంతా మీరు ఇంట్లో పెట్టారా, ఇంట్లో పెట్టి తీస్తే మళ్ళీ నెక్స్ట్ డే చాలా చాలా మంచి షైనింగ్ వస్తాయని చెప్పినప్పుడు, అయితే నాకు సీక్రెట్ తెలిసిపోయింది చేసినట్ట, నెక్స్ట్ డే రోజు ఆయన మంచి ఇంట్లో పెట్టినట్ట, ఇంట్లో పెట్టేసి దినమంతా మంచిగా పెట్టలేదు కానీ ఇప్పుడు ఎంతో మంచి షైనింగ్ తిరిగి షైనింగ్ అయితే వాళ్ళు బాగా ఎంత మంచిది, డబ్బా నువ్వు ఎంత మంచి తెచ్చినావు, ఈ రోజు తనకు షైన్ లేకుండా నిర్జీవంగా ఉన్నది ఇది అనేసి, ఇప్పుడు ఎంత మంచి షైన్ వచ్చింది దీన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా అనేసి అన్నదంట. అయితే అదే విధంగా దేవుని బిడ్డలారా, మరి మనం కూడా మరి మన జీవితము షైనింగ్గా మరి ఆకర్షణీయంగా ఉండాలంటే మన జీవితాన్ని దేవుని సన్నిధిలో గడపాలి. ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన క్రైస్తవ జీవితంలో, అది వెన్నెముక వంటిది. వెన్నెముక అంటే మన బ్యాక్ బోన్ లేకుండా మనం కూర్చోలేము, నించోలేము, ఏ పని చేసుకోలేము కదా. అదే విధంగా మన ప్రార్థనా జీవితం లేకపోతే మనం షైనింగ్ మనకు మన లోపల షైన్ ఉండదు, మన లోపల జీవం ఉండదు. కాబట్టి మనం ఏమి ప్రతిరోజు కూడా వ్యక్తిగత ప్రార్థన, సామూహిక ప్రార్థన అనేసి రెండు ప్రార్థనలు ఉంటాయి కదా, అయితే వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాలనేసి దేవుని సన్నిధిలో మేము మీకోసము మనం చేర్చున్నాను. అంతేకాకుండా మరి ప్రార్థనలో మరి ప్రార్థన ఏ విధంగా చేయాలనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రార్థన అంటే ఏంటి అంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం అనమాట. దేవునితో మాట్లాడి మరి దేవుని మన హృదయాన్ని దేవునితో చెప్పడం అనమాట. అయితే మరి ప్రార్థన ఏ విధంగా చేయాలంటే మొట్టమొదటిగా ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఏమై ఉన్నాడో ఆయన్ని ఫస్ట్ స్తుతించాలి. స్తుతించిన తర్వాత రెండవదిగా మన ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకు అని చెప్పిన రావేది కాబట్టి దాని ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవదిగా అప్పుడు మనము విన్నపాలు మన యొక్క మన హృదయ భారము బట్టి మనం ఎవరికైతే కోసం మనం ప్రార్థిస్తున్నామో వారి కోసం మనము ప్రార్థన చేయాలి. అయితే మరి ఈ యొక్క వచనము ఎఫేసీలకు మరి 6:18 ఏముందంటే, ఆత్మ వలన ప్రతి సమయమందును
ప్రతి విధమైన విజ్ఞాపన చేయుచు అన్ని విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పద్ధతులతో ప్రార్థన చేయవాలి, విజ్ఞాపనం చేయవాలి, మెలకుగా ఉండాలని దీర్ఘ ఉండదు. అయితే కాబట్టి మనం కూడా మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి మొట్టమొదటిగా రాజుల కోసం మనం ప్రార్థించాలి, రాజులకు మన దేశం ఉన్న ప్రజల కోసం మనం ప్రార్థించాలి, మన రోగిష్ల కోసం ప్రార్థించాలి. కరోనా వరల్డ్లో మరి ఎంతోమంది రోగస్తులు ఉంటారు, వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. వ్యక్తిగతంగా మన కుటుంబాల కోసం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరి కోసం ఈ విధంగా ప్రార్థిస్తుంటే మనం దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి మనం దేవుని సన్నిధిలో ఉండగలము. దేవుడి వాక్యం దీవించుగాక.